పరువు తీసిన పాయసం ఒక గ్రామంలో చలమయ్య అనే పెద్ద కామందు ఉండేవాడు అతనికి స్వార్జితం పిత్రార్జితం బోలుడు ఉండేది కానీ అతను పరమ లోభి అయితే ఈ సంగతి ఊరి వారికి తెలియదు అతను చాలా గొప్పవాడని తన పంక్తిని ఎవరన్నా లేనిదే భోజనం చేయడని అంతా చెప్పుకునేవారు ఎందుచేతంటే ప్రతిరోజు మధ్యాహ్నం వేళ తాను భోజనం చేయబోయే ముందు చలమయ్య వీధి బాకెట్ నిలబడి నలుగురు వినేలాగా నా వెంట భోజనం చేయటానికి అభ్యాగతి ఎవరూ లేరే అనేవాడు కానీ వీధి వెంట ఎవడైనా సాధువు లాంటి వాడు రావడం కంటబడితే చలమయ లోపలికి వెళ్ళి తలుపు బిగించుకునేవాడు ఒకనాడు రాముడు అనే పేదవాడు తన భార్యతో సహా బతుకు తెరువు కోసం ఆ గ్రామం వచ్చాడు ఊళ్ళో విచారిస్తే చలమయ్య గొప్ప ఉదారుడని సంపన్నుడని అతని వద్ద పని దొరకచ్చని రాముడికి తెలిసింది రాముడు చలమయ్య ఇంటికెళ్ళి తనకు తన భార్యకు పని చూపిస్తే చలమయ్య ఇచ్చే జీతంతో పొట్ట పోసుకుంటూ బతికి ఉన్నంతకాలం చాకరీ చేస్తాము అని చెప్పాడు ఆ సమయంలో చలమయ్య చుట్టూరా నలుగురు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు వారి ముందు తన పరుగు పోతుందని చలమయ్య రాముణ్ణి వాడి పెళ్లాన్ని పనిలో ఉంచుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ జీతం ఇంత అని చెప్పలేదు చలమయ్య ఇంటి వెనక ఒక పడిపోయిన కొట్టం ఒకటి ఉంది అందులో రాముడు వాడి పెళ్ళం ఉంటూ వచ్చారు రాముడు ఇంటి పని చేసి పై పని చేసేవాడు వాడి పెళ్ళం పాచిపని అంతా చేసేది ఇద్దరి చేత పెట్టి చాకరీ చేయించుకుంటూ చలమయ్య వాళ్ళకి చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు ఆ జీతం రాముడికి వాడి పెళ్ళానికి తిండి తింటానికి కూడా సరిపోయేది కాదు అందుచేత వాళ్ళు రోజు నూకల గంజి వండుకుని అందులో ఇంత ఉప్పు వేసుకుని అందులో రెండు పచ్చిమిరపకాయలు నంచుకుని కడుపు నింపుకునేవారు చలమయ్య గారింట ఏనాడు వంటకాలు మిగిలేవి కావు చలమయ్య భార్య ఒక నలుసు మిగలకుండా బొటాబొటిగా వంట తయారు చేసేది ఈ వెట్టి చాకరి ఇంకా ఎక్కడ చేసినా కడుపుకి ఎంత తిండేనా దొరుకుతుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది రాముడు పెళ్ళాం రాముడికి కూడా చలమై ఇల్లు విడిచిపెట్టాలని ఉంది కానీ ఏదో విధంగా చలమైకి తగిన విధంగా బుద్ధి చెప్పి మరీ ఇక్కడి నుంచి వెళ్ళాలని వాడి ఉద్దేశం ప్రస్తుతానికి వాడు చలమయ్య వీధి కోపాన్ని మీద కోపాన్ని వెటకార రూపంలో బయట పెడుతున్నాడు వాడు తిండి తింటానికి కూర్చున్నప్పుడల్లా ఏవేవో పాయసం వంటం పూర్తయిందా వేగిరం తీసుకునరా చక్కెర కాస్త జాస్తి వేయి వచ్చేటప్పుడు రెండు పచ్చ అరటి పళ్ళు పట్టుకురా అని భార్యని కేకేసేవాడు వాడి భార్య గంజిలో మరో చిట్టుకటి ఉప్పేసి రెండు పచ్చివురిగా అంతా సహాదిచ్చి వాడి ముందు పెట్టేది రోజు రాముడు తన పెళ్లాన్ని పాయసము పచ్చ అరటి పళ్ళు తీసుకురమ్మని గట్టిగా కేకేయటం చలమయ్య భార్య చెవిన పడింది ఆమెకు పాయసం చాలా ఇష్టం కాపురానికి వచ్చి ఆమె పాయసాన్ని వాసం చూసే ఎరగదు పచ్చరటి పళ్ళ మాట అసలు చెప్పనే అక్కర్లేదు రాముడు కేకలు వచ్చి విన్నప్పుడల్లా ఆమెకు నోరు అయ్యేది పట్టలేక ఆమె రాముడి పాయసం సంగతి తన భర్తకు చెప్పింది చలమయ్య కూడా చాలా ఆశ్చర్యం వేసింది తాను ఇచ్చే కొద్ది జీతంతో కూలి దంపతులు పాయసాలు అరటిపళ్ళు ఎలా ఆరగిస్తున్నారో అతనికి అర్థం కాల రాముడిని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు మర్నాడు రాముడు మరొక పనిలోకి రాగానే చలమయ్య వాడితో అది ఇది మాట్లాడి ఎరా మీకేమీ లోటు లేదు కదా అని అడిగాడు మా బతుకులు లోటు లేకుండా ఎలాగుంటాయి బాబయ్య అన్నాడు రాముడు అదేట్రా రోజు పాయసము పళ్ళు తింటూ బీదర్ పులరుస్తున్నావేంట్రా ఆ సంగతి ఏవి నాకు తెలియదు అనుకున్నావా అన్నాడు చలమయ్య అదే బాబయ్య మా బోటి వాళ్ళకి అందుబాటులో ఉండేవి అవే కదా మేము తాగే పాయసం నా భార్య బాగా చేస్తుంది కూడా అన్నాడు రాముడు పాయసం చాలా తక్కువ ఖర్చులు అయ్యే వంటకమే అన్నమాట అనుకున్నాడు చలమయ్య తర్వాత కొద్ది రోజులకి చలమయ్య కుమార్తె పెళ్లి చూపులకి పొరుగురి కామందు అతని కొడుకు ముఖ్యులైన బంధుమిత్రులు ఓ పది మంది దాకా వచ్చారు వారందరినీ చూసేసరికి చలమై గుండె గుబేలు మంది వీరందరికీ విందు భోజనం పెట్టక తప్పదు ఏ ఖర్చు అయినా తప్పుతుంది కానీ ఆ ఖర్చు తప్పదు అంతలో చలమైకి ఒక ఆలోచన వచ్చింది అతను రాముడిని పిలిచి ఒరే రాముడు వెంటనే బజార్కి వెళ్ళి పాయసానికి కావాల్సిన సామాన్లు కొని నువ్వు రోజు తినే పచ్చ పళ్ళు కొనుక్కున్రా ఆ పాయసం నీ భారీ చేతనే వండించు ఖర్చు మాత్రం సాధ్యమైనంత తక్కువలో పోని అన్నాడు చలమయ్యకి బుద్ధి చెప్పే అవకాశం రాముడికి దొరికింది వాడు బజార్ నుంచి కొద్ది చిల్లర సామాన్లు తెచ్చి తన భార్యకు రహస్యంగా చెప్పి అతిథులకు వంట చేయమని పంపాడు అతిథులు పెళ్లి చూపులు ఇతర లాంఛనాలు పూర్తి చేసి భోజనానికి కూర్చున్నారు చలమయ్య భార్య వడ్డన చేయడానికి సిగ్గుపడి ఆ పని కూడా రాముడి పెళ్లాన్ని చేయమంది అందరికీ ముందు పాయసం వడ్డించు అని చలమయ్య రాముడి పెళ్ళాన్ని ఆజ్ఞాపించ ఆజ్ఞాపించాడు రాముడు పెళ్ళం నూకల గంజి పాత్ర తీసుకుని ఒక్కొక్కరి విస్తరణలో గంజి ఉప్పు పచ్చిమిరగాలు వడ్డించసాగింది తన విస్తట్లో పడిన పదార్థాలు చూడగానే పెళ్లి కొడుకు తండ్రి పరంధామయ్య మొహం కందగడ్డలాగా అయిపోయింది వడ్డన ఇంకా తనదాకా రాకమునిపే అతిథుల వాలకంలో మార్పు గమనించి చలమయ్య ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు అది పాయసం లేండి మీకోసం ఇవాళ ప్రత్యేకంగా చేయించాను చల్లారక ముందే భోంచేయండి చల్లారితే బాగోదు అన్నాడు పరంధామయ్య ఆగ్రహంతో విస్తరి ముందు నీచి లేచి బలే వాడివ మమ్మల్ని ఇంతగా అవమానిస్తావా నీతో సంబంధం పెట్టుకుంటే మా పరు గంగపాలే నూకలు గంచి పోసి పాయసం అంటావా మాకు పాయసం మొహమే తెలీదు అనుకుంటున్నావా అంటూ తన వారిని అందరినీ లేవగొట్టి తన వెంట తీసుకెళ్లిపోయాడు ఈ సంగతి క్షణాల మీద ఊరంతా పొక్కిపోయింది చలమయ్యకు రాముడి మీద వాడి పెళ్ళాం మీద భరించరా అని ఆగ్రహం వచ్చింది వాడు రాముడి మీద విరుచుకుపడి ఈ నీ చేత పాయసం చేయిస్తానని చెప్పి నోకల గంజి పోయించి నలుగురులో నా పరువు దిశ అంటూ అరవసాగాడు వాకిట పోగైన నలుగురు సంగతి వివరంగా గ్రహించారు రాముడు మాత్రం తాపీగా గతి లేని వాడికి గంజే పాయసం అని మీకు తెలియదా మీరు ఇచ్చే జీతం డబ్బులతో మాకు నోకల గంజికి మించిన పాయసం ఎలా వస్తుంది మేము రోజు తాగే పాయసమే కదా మీరు చేయమన్నది మధ్య మా తప్పే ఉంది అన్నాడు చలమైకు తల తీసేసినట్టయింది అతనికి తగిన శాస్తి చేసినందుకు రాముణ్ణి ఊళ్ళో వాళ్ళు మెచ్చుకున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ